Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎంత గింజుకున్నా అక్కడ టీడీపీ గతి అంతే. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి 2.5 ఏళ్ళు కావస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అయిపోతోంది. మరి ఈ 2.5 ఏళ్లలో రాష్ట్ర రాజకీయాల్లో ఏమన్నా మార్పులు వచ్చాయా, పార్టీల బలాబలాల్లో ఏమన్నా మార్పులు వచ్చాయా అంటే వచ్చాయనే చెప్పాలి. కొన్ని జిల్లాల్లో వైసీపీకి ధీటుగా టీడీపీ వచ్చింది. అలాగే ఇంకొన్ని చోట్ల టీడీపీ వేగంగా పుంజుకుంది. గత ఎన్నికలలో వైసీపీకి వన్ సైడ్గా ఓట్లేసిన కొన్ని సామాజిక వర్గాలలో ఇప్పుడు మార్పు కనిపిస్తోంది. గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ మార్పులు వస్తున్నాయి. ఎక్కడ ఎలా ఉన్నా సరే కడప జిల్లాలో మాత్రం టీడీపీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతూ వస్తోంది. ఈ 2.5 ఏళ్లలో ఇక్కడ పార్టీ ఏమాత్రం బలపడినట్లు కనిపించడం లేదు. మామూలుగానే జిల్లా వైసీపీకి కంచుకోట. గత 2 ఎన్నికలలో ఇక్కడ ఆ పార్టీదే ఆధిక్యం. గత ఎన్నికలలో జిల్లాలో మొత్తం సీట్లు వైసీపీ వశమయ్యాయి. అయితే ఇప్పటికీ అక్కడ వైసీపీ బలం తగ్గలేదు. కాకపోతే కొందరు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఎక్కువగానే ఉంది. కానీ అదే సమయంలో ఆ వ్యతిరేకతను ఉపయోగించుకుని బలపడలేని స్థితిలో టీడీపీ ఉంది. నిన్న మొన్నటి వరకు కొన్ని నియోజకవర్గాలకు అసలు టీడీపీ ఇన్ఛార్జీలనే పెట్టలేని పరిస్థితి. జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్థితి అలాగే ఉంది. ఏదో ఒక్క మైదుకూరులో మాత్రం కాస్త టీడీపీకి అనుకూలంగా ఉంది. అక్కడే పార్టీ కాస్త పికప్ అయినట్లు కనిపిస్తోంది. టీడీపీ నేత పుట్ట సుధాకర్ యాదవ్ కాస్త స్ట్రాంగ్ అయ్యారు. ఇక మిగిలిన నియోజకవర్గాల గురించి చెప్పుకోవడానికి ఏం లేదు. కడప, బద్వేల్, పులివెందుల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కమలాపురం, రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి నియోజకవర్గాలలో టీడీపీ ఏమాత్రం బలపడినట్లు కనిపించడం లేదు. జిల్లాలో కడప, రాజంపేట 2 MP సీట్లు ఉంటే ఇక్కడ గత 3 ఎన్నికల్లోనూ చంద్రబాబు గెలవడం సంగతి అలా ఉంచితే బలమైన క్యాండిడేట్లను పోటీ పెట్టలేని పరిస్థితి. అసలు కడపలో టీడీపీ వచ్చే 10 ఏళ్లలో అయినా పికప్ అవుతుందా అంటే అన్నీ సందేహాలే. ఇక వచ్చే సాధారణ ఎన్నికల నాటికి చంద్రబాబు ఇక్కడ ఎంత కష్టపడినా 1-2 సీట్లు వస్తేనే గొప్ప.